So, hi, hello, namaste, welcome to HELLOTV. యూత్ లో ట్రెండింగ్ హీరోగా ఎవరు నిలిచారు అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. పదండి. హలో, మీ పేరు? అనిల్ కుమార్. ఓకే అనిల్ గారు, మీకు ఏ హీరో అంటే ఎక్కువ ఇష్టం? విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ. ఓకే, ఇప్పుడు ట్రెండింగ్ లో విజయ్ దేవరకొండ ఉన్నాడని అందరు, మాక్సిమం నెంబర్ పీపుల్ అందరూ అదే చెప్తున్నారు. సో దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? ఎందుకంటే అతనికి చిన్న నుంచి పైకి వచ్చింది కదా. సో ఏంటంటే మంచి యాటిట్యూడ్ ఉంది, ఏంటంటే ఫ్యాన్స్కి మంచిగా రియాక్ట్ అవుతుండే. వచ్చిన ఆడియో లంచ్లో కూడా మంచిగా మాలానే తిన్మా డ్యాన్స్ వేసుకుంటా మంచిగా రియాక్ట్ అవుతుంది కాబట్టి అతనికి ఈజీగా ఫ్యాన్స్ అయిపోతుంది. అతను మూవీ ఎట్లుంటాడో మళ్ళీ బయట కూడా అట్లనే మంచిగా రియాక్ట్ అవుతుంది ఫ్యాన్స్, అట్లా అందుకే ఎక్కువ ఫ్యాన్స్ అవుతారు. మామూలుగా పబ్లిక్ టాక్ విన్నప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ వచ్చేసి ఇలా అనడం జరిగింది, అంటే దేవరకొండ ఎక్కడ అసలు మాకు పోటీనే లేదు ప్రభాస్ ఫ్యాన్స్, ప్రభాస్తోని విజయ దేవరకొండకి అన్నారు. మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంది ఈ కామెంట్ పైన? ఏంటంటే పోటీ లేదు, ఎందుకంటే ఇప్పుడు ఆయన హైలో ఉన్నాడు, ఇప్పుడు ఈయన స్టార్టింగ్లో ఉన్నాడు. స్లో 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 స్లోగా హైకి ఎప్పుడైనా వచ్చి రావచ్చు. ప్రభాస్ దగ్గరికి వస్తాడు, రావడానికి కాదు, కిందనే ఉండడు మెల్లమెల్ల. అంత ఒకటేసారి హై ప్రభాస్ లాగా రావాలంటే రాలేడు కదా, మెల్లగా వస్తాడు, టైం పడుతుంది దానికి. అంటే ఇప్పుడు చాలామంది ఎక్కువ పర్సంటేజ్ విజయ్ దొరకొండనే అంటున్నారు, ప్రభాస్ చాలామంది తక్కువ అయిపోయినారు ఇప్పుడు. యా, ఎందుకంటే బాహుబలి తీసాడు కదా, చాలా చాలా టైం దానికే స్పెండ్ చేయడం వల్ల అతను లేదు, అతను కూడా మంచి పేరుంది. సో ఏంటంటే హ్యాటిట్యూడ్ ద్వారా గర్ల్స్కి బాయ్స్కి ఇప్పుడు ఏంటంటే ఏదైనా ఇప్పుడు కొత్త మోడల్ కార్ వస్తే కార్ నెట్లో ఫ్యాన్ అవుతారు, అట్లనే ఇతను కొత్త వచ్చింది కాబట్టి ఇతను ఫ్యాన్ అయిపోయారు. నెక్స్ట్ ఇంకా మంచి హీరో వస్తే కావచ్చేమో అని విజయ్ దేవరకొండ అయితే ఇప్పుడు ప్రజెంట్ హీరో. ఏదైనా విజయ్ దేవరకొండ డైలాగ్ చెప్తారా? ఏంటంటే ఒకటి చెప్తున్నా, ఏంటంటే నిన్న మా పిల్ల బర్త్డే. సో ఏంటంటే ఏమైంది ప్రీతి అంటే ఇవాళ నా బర్త్డే అంటారు, అదొక్కటి అంతే. ఓకే, హలో. హాయ్, పేరు? నా పేరు రామ్ అండి. ఓకే రామ్ గారు, ఇప్పుడు ట్రెండింగ్లో ఏ హీరో ఉన్నారు అనుకుంటున్నారు? ట్రెండింగ్ అని కాదు కానీ నాకు బాగా ఇష్టమైంది ఫేవరెట్ హీరో వచ్చేసి విజయ్ దేవరకొండ. సో అంటే ద వే హీ యాక్టింగ్ కానీ పీపుల్కి మెసేజ్ ఇవ్వడం కానీ చాలా బాగుంటుంది, తన యాక్టింగ్ కూడా చాలా ఇష్టం నాకు. సో ఏంది తన హీరో విజయ్ దేవరకొండ ఫేవరెట్ నేను. అంటే ఇప్పుడు రీసెంట్గా ప్రొడక్షన్ హౌస్ కూడా స్టార్ట్ చేశాడు కదా, నేను మీకు మాత్రమే చెప్తాను ఫిల్మ్ కూడా వచ్చింది. సో చూసారా ఫిలిం? ఇంకా చూడలేదండి, చూడాలి నేను. సో మొన్న ప్రిజమ్కి వచ్చారు ప్రొడక్షన్ అది స్టార్ట్ అయినప్పుడు. సో అప్పుడు ఐ హ్యావ్ బీన్ టు ద ప్రిజమ్, అప్పుడు మీట్ అయ్యాను. సో దట్ గోస్ గుడ్. అంటే రియల్గా కలిసారు దేవరకొండ? కలిసానండి. ఎలా అనిపించింది మామూలుగా స్క్రీన్ పైన రియల్కి? రియాలిటీ స్క్రీన్ ఒకేలా ఉంటారండి, రియల్గా మీట్ అయినా సరే ఐ మెట్ హిమ్ ఇన్ ఎయిర్పోర్ట్ ఆల్సో ఎట్ రాజమండ్రి. చాలా ఫ్రెండ్లీ ఉంటారు, ఫ్రెండ్లీ మాట్లాడతారు, ద చాలా ఫ్రెండ్లీగా బిహేవ్ చేస్తారు. సో చాలా ఫ్రీ మూవ్ అవుతుంటారు అన్నమాట. సో అంటే ఒక సెలబ్రిటీ లాగా అలే నేను మాట్లాడను అన్నట్టు ఏమి ఉండదు, చాలా ఫ్రెండ్లీ మూవ్ అవుతుంటారు. ఇప్పుడు చాలామంది ట్రెండింగ్లో ఎవరు ఉన్నారు అంటే విజయ్ దేవరకొండ అండ్ ప్రభాస్ అంటున్నారు. ప్రభాస్ వాళ్ళకి ఇలా విజయ్ దేవరకొండ ఇలా ఉన్నారు అంటే అసలు మాకు విజయ్ దేవరకొండ పోటీనే కాదు సంథింగ్, అతనికి మాకు అసలు కాంపిటీషనే ఉండదు అని చెప్పేసి ఇలా అన్నారు. మీరే దానిపైన మీ ఒపీనియన్ ఏంది? నన్ను అడిగితే విజయ్ దేవరకొండకి ఇంకొకరికి కంపారిజన్ పెట్టకూడదండి, ద వే హీఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. అంటే ద యూత్కి తను యాక్ట్ చేసే విధానం కానీ తన ఫిలిమ్స్లో చెప్పే లైక్ ఏదైనా లైక్ అర్జున్ రెడ్డి కానీ ఏదైనా సరే చాలా డిఫరెంట్ ఉంటుంది. సో ప్రభాస్ విజయ్ దేవరకొండ కంపారిజన్స్ అనేది అసలు విజయ్ దేవరకొండతో ఎవరికి కూడా నో కంపారిజన్స్. అంటే విజయ్ దేవరకొండని కించపరచట్లేదండి. సో ఐఆమ్ ది ఫ్యాన్ ఆఫ్ విజయ్ దేవరకొండ. సో ఆయనకి కంపారిజన్ అంటే మాత్రం నో. అంత మొత్తం అతని యాటిట్యూడ్కి వెళ్తుందంట, కంప్లీట్లీ గోస్ టు విజయ్ దేవరకొండ యాటిట్యూడ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. హలో అండి. హాయ్, పేరు? వినయ్ అండి. ఓకే వినయ్ గారు, ఇప్పుడు ఇప్పుడు ఆల్మోస్ట్ యూత్లో ట్రెండింగ్ ఎవరు ఉన్నారు హీరో హీరోయిన్? యా, నాని కాజల్. నాని మీ ఫేవరెట్ హీరోనా? యా. ఏమన్నా అన్ని ఫిల్మ్స్ చూస్తుంటారా నాని? అన్ని ఫిల్మ్స్ చూస్తానండి. సో ఒక చిన్న డైలాగ్ నానిదేమన్నా? ఒక అమ్మాయి తెల్లవారుజామున 4 గంటలకి చదివిందంటే అది మార్చ్ అని అర్థం. ఒక అబ్బాయి తెల్లవారుజామున 4 గంటలకి చదివాడు అంటే అది సెప్టెంబర్ అని అర్థం. ద డిఫరెన్స్ బిట్వీన్ మార్చ్ అండ్ సెప్టెంబర్ విల్ నాట్ బీ ఇన్ like fish and fisherman, he should be like fish and water. Okay, okay, cool, baa chepparu. Thank you. Okay, okay, thank you. Hello andi. Hello, peru? Dinesh Nayak. Okay, ee hero ishtam meeku, ee hero trending lo unnaru? Junior NTR ippudu prasthan gaithe 5 hitlu unnai ippudu prasthan ge. Ippudu next RRR shooting lo unnaru, automatic athane trending, athane next cowboy cinema industry pedda ante.
సో ఫిలిం పక్కా హిట్ అవుతుందా? సూపర్ హిట్ అవుతుంది. ఎన్టీఆర్ అన్న కోసం ప్రాణం ఇచ్చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ట్రెండింగ్లో ఏ హీరో హీరోయిన్ ఉన్నారు అనుకుంటున్నారు? ఎన్టీఆర్. హీరోయిన్లో రష్మిక. రష్మిక. వాళ్ళిద్దరివి ఏ ఫిలిమ్స్ ఎక్కువ ఇష్టం? ఎన్టీఆర్ అంటే ఆల్ టైమ్ మై నాకు బాగా ఇష్టమైన హీరో. ఆయన అన్ని ఫిలిమ్స్ చూస్తా, ఒక సినిమాని ఏం లేదు. ఈజ్ అ గ్రేట్ ఆర్టిస్ట్. ఇప్పుడు అందరిని అడిగిందా, అందరిని అడిగితే మ్యాక్సిమం ఆఫ్ పీపుల్ విజయ్ దొరకొండ అంటున్నారు. ఎన్టీఆర్ చాలా తక్కువ ఇంకా చెప్పడమే లేదు ఎన్టీఆర్ అని. సో ఎన్టీఆర్ని బీట్ చేశాడంటారా విజయ్ దొరకొండ? లేదు. ఎన్టీఆర్ మీన్స్ లెజెండ్. అది వేరే, అంటే యాక్టింగ్ పరంగా దేని పరంగా కానీ ఎన్టీఆర్ ఈజ్ వేరే. విజయ్ ఈజ్ ఓకే. ఇప్పుడు వచ్చి ట్రెండింగ్ సంబంధించి, యూత్కి సంబంధించి ఓకే, బట్ నేను ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి నాకు తెలిసినంత వరకు ఎన్టీఆర్ ఈజ్ అ బెస్ట్. సో మై ఒపీనియన్ దట్స్. ఓకే, థ్యాంక్ యూ అండి. హలో అండి. హలో. పేరు? దినేష్ నాయక్. ఓకే, ఏ హీరో ఇష్టం మీకు? ఏ హీరో ట్రెండింగ్లో ఉన్నారు? జూనియర్ ఎన్టీఆర్. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 5 హిట్లు ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి. ఇప్పుడు నెక్స్ట్ 3R షూటింగ్లో ఉన్నారు, ఆటోమేటిక్గా అతనే ట్రెండింగ్. అతనే నెక్స్ట్ కాబోయే సినీ ఇండస్ట్రీ పెద్ద. అంతే. సో ఫిలిం పక్కా హిట్ అవుతుందా? సూపర్ హిట్ అవుతుంది. ఎన్టీఆర్ అన్న కోసం ప్రాణం ఇచ్చేస్తాము. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఆల్మోస్ట్ అందరు కూడా మ్యాక్సిమమ్ ఆఫ్ మెంబర్స్ అయితే విజయ్ దేవరకొండ రౌడీ ఫెల్లో ట్రెండింగ్లో ఉన్నాడు, డౌటే లేదు అంటున్నారు. అండ్ అక్కడక్కడ కొంతమంది ఎన్టీఆర్ కానీ పవన్ కళ్యాణ్ కానీ నాని కానీ చెప్పడం జరిగింది. సో యూత్లో అయితే మ్యాక్సిమమ్ 90% విజయ్ దేవరకొండ ఫ్యాన్సే ఉన్నారు. అండ్ హీరోయిన్స్ కూడా రకుల్ ప్రీత్ కానీ రష్మిక కానీ ఇలాంటి పేర్లు వినిపించాయి. సో ట్రెండింగ్లో అయితే వీళ్ళే ఉన్నారని చెప్పుకోవచ్చు. బెన్నీ. ఓకే, బెన్నీ గారు మీ ఫేవరెట్ హీరో ఎవరు? పవన్ కళ్యాణ్. ఎందుకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం? ఆయన యాటిట్యూడ్, ఇంకా నేచురల్గా ఉంటారు. మెయిన్లీ ఆయన కామన్ పీపుల్ మీద చూపించే క్రేజ్ అది ఇష్టం. ఓకే, రీసెంట్గా ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ కొత్త ఫిలిం ట్రైలర్ వచ్చింది కదా, దాంట్లో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ కూడా ఉంది. దాన్ని చూసినాక మీ రియాక్షన్ ఏంది? రియాక్షన్ అంటే అది కామన్, ఎందుకంటే అది నేను కూడా ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి ఏదైనా కామన్గా తీసుకోవాలి. తీసేవాళ్ళు ఇప్పుడు రోడ్డు పోయేటప్పుడు చాలామంది అంటూ ఉంటారు, అన్నీ పట్టించుకుంటూ కూర్చుంటే అవ్వదు కదా. అంతే. సో అంటే వర్మకి మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా? నేను ఆయనకి చెప్పదలుచుకుంది ఏం లేదు. ఎవరి ఒపీనియన్ వాళ్ళది, ఇప్పుడు నేను ఉంటాను, నా ఒపీనియన్ నాది. ఇప్పుడు నేను అనుకుంటాం ఆయనకి రీచ్ అవ్వదు కదా. ఎవరు ఈ మైండ్ సెట్గా తగ్గట్టుగా వాళ్ళు ఉండాలి. అంతే. ఓకే, ఇప్పుడు ట్రెండింగ్ టాలీవుడ్లో ట్రెండింగ్ హీరో అండ్ హీరోయిన్ ఎవరు అనుకుంటున్నారు? ఐడియా లేదు కాదు ప్రజెంట్ అంతా. విజయ్ దేవరకొండ పేరు ఎక్కువ వినిపిస్తుంది, చాలామంది విజయ్ దేవరకొండ అని అంటున్నారు కదా. అంటే ఇప్పుడు ట్రెండింగ్ అయితే విజయ్ దేవరకొండ అని చెప్పేసి ఆల్మోస్ట్ అందరు ఫిక్స్ అయిపోయినారు. దానిపైన మీ ఒపీనియన్ ఏంది? ఒపీనియన్ అంటే ప్రజెంట్ విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ని బట్టి ఉంటుంది. ఆయన యాటిట్యూడ్ ప్రకారం ప్రజెంట్ యూత్కి మంచి క్రేజ్లో ఉన్నాడు ఆయన. అందరు అంటే విజయ్ దేవరకొండ ఫ్యాన్స్కే కాకుండా మామూలు అందరు హీరో ఫ్యాన్స్కి కూడా విజయ్ దేవరకొండ నచ్చుతున్నాడు. ప్రభాస్ని బీట్ చేస్తున్నాడు విజయ్ దేవరకొండ అని కూడా చాలా కామెంట్స్ వచ్చాయి. దానిపైన మీ ఒపీనియన్? ప్రభాస్ని బీట్ చేస్తున్నాడు అంటే అది ప్రభాస్ రేజ్ ప్రభాస్ దే, విజయ్ దేవరకొండ రేజ్ విజయ్ దేవరకొండదే. ఎవరిని మనం చేయలేం కదా. దట్స్ అంతే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ బై బై.